హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సి అలాగే ఏపీ టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. అలాగే టెట్ ఫలితాల గురించి, అలాగే డిఎస్సి వాయిదా వేస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే కనుక ఇందులో వివరించడం అయితే జరుగుతుంది. అయితే అందరూ కూడా దయచేసి వీడియోని అయితే కనుక చివరి వరకు వీక్షించండి, ఓకేనా? సో ఇందులో ప్రతీది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయాలు అయితే కనుక మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక మనం ముందుగా చూసినట్లయితే కనుక ఏపీ డిఎస్సి పరీక్ష వాయిదా వేస్తున్నారా లేదా, ఖచ్చితంగా ఏపీ డిఎస్సి అనేది వాయిదా వేసి తీరాలి, ఓకే? అలాగే ఏపీ టెట్ ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయి, ఓకే? ఏపీ టెట్ ఫలితాలు అయితే కనుక షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 14 అయితే విడుదల చెయ్యాలి, ఓకే? ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఫలితాలు లేవు. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే కనుక, గమనించి ఒకసారి డిస్కస్ చేస్తే కనుక అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక, ఇదంతా కూడా ఒక జగన్ నాటకం, లేదంటే ఇదంతా కూడా ఒక నాటకం అనేది, లేదా ఇది ఎన్నికల స్టంట్ అనేది మనకు చాలా వివరంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే కనుక, మనకి ఎప్పటి నుంచో గత 5 నుంచి కూడా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలి, అయితే మన అదృష్టం కొద్ది ఇప్పటివరకు విడుదల చేయలేదు. సో ఎన్నికల ముందు అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి హడావడిలో ఇప్పుడు డిఎస్సి పరీక్షలు ఎలా నిర్వహిస్తారనేది అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొంది. సో నిజానికి ఇదంతా కావాలనే చేసింది అనేదానికి కూడా మన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కనుక ఏపీ డిఎస్సికి టెట్కి లింక్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే టెట్ ఫలితాల ఆధారంగానే మనం డిఎస్సిలోకి ఎలిజిబుల్ అవుతాం, ఓకే? టెట్లో క్వాలిఫై అవుతేనే డిఎస్సికి ఎలిజిబుల్ అవుతాం, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి డిఎస్సి పరీక్షకి టెట్ ఫలితాలకి కూడా కొంత సమయం అయితే ఉండాలి. మినిమం టైం, మ్యాక్సిమం టైం అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఇక్కడ ఈ విషయంలో ప్రభుత్వం కేవలం ఒక్కరోజే మనకి ఇవ్వటం జరిగింది. దీన్ని ఆధారంగా తీసుకుని ఈ యొక్క అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత మనకి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏంటంటే కనుక, టెట్ ఫలితాలకి డిఎస్సికి మ్యాక్సిమం 4 వ్యవధి ఉండాలి, ఓకే? న్యాయస్థానం ప్రకారం మనకి 4 వ్యవధిని కూడా ఈ యొక్క ప్రభుత్వం కల్పించింది. 4 కన్నా ఎక్కువ వ్యవధిని కల్పించే అవకాశం ఇక్కడ ప్రభుత్వానికి ఉంది, ఓకే? కానీ ఎందుకు కల్పించలేదు? ఖచ్చితంగా వీళ్ళకి తెలుసు ఎన్నికలు ఇప్పుడు వస్తాయని. సో ఎన్నికల తర్వాత పరీక్ష నిర్వహించే విధంగా వాయిదా వేయచ్చు కదా? లేదు, ఎన్నికల ముందే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసి కూడా వీళ్ళు వాయిదా వేయడం జరిగింది. ఓకే, బాగానే ఉంది. వీళ్ళు నిజంగా పరీక్షను మనం కండక్ట్ చేసే అవకాశమే ఉంటే కనుక వీళ్ళు ఏం చేయాలి? ఎన్నికల కోడ్ వచ్చే ముందే ఈ యొక్క టెట్ ఫలితాన్ని ఇవ్వాలి. అయితే యాక్చువల్గా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 14 టెట్ ఫలితాలు అనేది విడుదల అవ్వాలి. ఎప్పుడు? 14 టెట్ ఫలితాలు విడుదల అవ్వాలి. ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చింది? 16 రావడం జరిగింది. అంటే నార్మల్గా వీళ్ళు ఇచ్చిన డిఎస్సి టెట్ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నప్పటికీ టెట్ ఫలితాలు అనేది 14 విడుదల అవ్వాలి, కానీ విడుదల కాలేదు. ఇంకొకటి ఏంటంటే కనుక, వీళ్ళు ఇచ్చినటువంటి ముందు షెడ్యూల్ ప్రకారం ఎస్జిటి అభ్యర్థులు యొక్క బీఈడి పోస్టులకు బీఈడి అభ్యర్థులు కూడా అర్హులే అని వీళ్ళు ఫస్ట్లో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే ఇంచుమించుగా మార్చి నెల వరకు కూడా ఈ యొక్క టెట్ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. కానీ న్యాయస్థానం ఏమంది? బీఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అర్హులు కాదని చెప్పింది. తద్వారా ఆ యొక్క ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులకు నిర్వహించే యొక్క పరీక్ష, టెట్ పరీక్ష ఏదైతే ఉందో దాది క్యాన్సిల్ అయింది. కాబట్టి ఆ సమయం ఖాళీగానే ఉంది. మరి ఆ టైంలో ఈ యొక్క టెట్ ఫలితాలను కూడా విడుదల చేయొచ్చు. అంటే షెడ్యూల్లో ఇచ్చిన డేట్ కన్నా ముందు కూడా టెట్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. కానీ విద్యాశాఖ ఇక్కడ ఏమి పట్టి పట్టనట్టు ఉంది, మౌనం వహిస్తుంది, ఓకే? ఎందుకని ఇదంతా? ఓకే, 14 టెట్ ఫలితాలు రాలేదు, సంథింగ్ ఏదో టెక్నికల్ ప్రాబ్లమో లేకపోతే టెక్నికల్ ఇష్యూసో లేకపోతే పేపర్ని చాలా ఏమంటారు చాలా క్లారిటీగా చాలా వివరంగా పేపర్ని వాల్యుయేషన్ చేస్తున్నారు ఏంటో అనుకుందాం. సరే, ఇదంతా పోయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ రావాల్సింది ఏంటి? డిఎస్సి పరీక్షలు
March 30 నుంచి కూడా April 30 వరకు డిఎస్సి పరీక్ష నిర్వహిస్తున్నామని అయితే కనుక మనకైతే కనుక మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, మరి ఈ నేపథ్యంలో వెబ్ ఆప్షన్స్ చూసుకుంటే March 20 రావాలి. వెబ్ ఆప్షన్స్ అవైలబుల్ బటన్ అనేది March 20 వెబ్సైట్లో ఉండాలి. March 20 పోయింది, బటన్ కూడా కనిపించలే, అసలు బటన్ అనేది రాలే, అసలు వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ అనేది మనకు వెబ్సైట్లో లేదు. దాని తర్వాత March 25 హాల్ టికెట్లు డౌన్లోడ్ సో March 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా లేదు. సరే, ఇప్పుడు March 30 నుంచి April 30 వరకు పరీక్ష నిర్వహించాలి అంటే ఇంకా కరెక్ట్గా మనం చూసుకుంటే కనుక 27, 28, 29 ఇంకా 3 రోజులు. ఈ 3 రోజుల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి ఏ సెంటర్లో ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ నిర్వహించాలనేది ప్రభుత్వం చేపడుతుందా? ప్రస్తుతం ఉన్న ఈ ఎన్నికల కోడ్ సమయంలో ఇంత వేగంగా చేయగలుగుతుందా? అంటే వీళ్ళంతా కూడా ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యూజ్ చేసి ఏమైనా నిర్వహిస్తారేమో మరి డిఎస్సి ఎగ్జామ్ని అనేది మనం వేచి చేయాలి, వేచి ఉండాలి. ఓకే, సో ఓకే ఇదంతా ఓకే, ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు March 14 ఫలితాలు రాలేదు. March 14 రాకపోతే March 15 రావచ్చు, March 16, March 17, March 18, March 19, March 20, 20 వరకు వీళ్ళకి అవకాశం ఉంది. 20వ తారీఖున ఫలితాలు విడుదల చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టి తర్వాత March 25 హాల్ టికెట్ డౌన్లోడ్ పెట్టి తర్వాత 30 నుంచి యథావిధిగా పరీక్ష నిర్వహించవచ్చు. వీళ్ళ దగ్గర అవకాశాలు పోయేకొద్దీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తీరా ఇప్పుడు ఏమంటుంది విద్యాశాఖ, మేము ఎలక్షన్ కమిషన్ అనుమతి కోసం చూస్తున్నాం అంటుంది. టెట్ ఫలితాలు విడుదల కావాలంటే ఎలక్షన్ కమిషన్ అనుమతి కావాలి, ఎలక్షన్ కమిషన్ అనుమతి కావాలి. మీరు చిత్తశుద్ధితో ఫలితాలు ఇచ్చుంటే, మీరు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇచ్చుంటే March 14 ఈ ఫలితాలు అనేవి మనకు రావాలి, ఎవరి అనుమతి మనకు అవసరం లేదు. అప్పుడు డిఎస్సి పరీక్ష, డిఎస్సి పరీక్ష నిర్వహణపై కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి మనం తీసుకోవచ్చు. అదొక అర్థం ఉంది, ఎలక్షన్ కమిషన్ అనుమతి కావాలి, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఆ ఎగ్జామ్స్ జరుగుతాయా వాయిదా వేస్తారా అనేది ఓకే. సో March 14 రిజల్ట్స్ రావాలి, March 16 ఎలక్షన్ కోడ్ వచ్చింది. రిజల్ట్స్ ఎందుకు రాలేదంటే కనుక అక్కడ ప్రక్రియ పూర్తవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని చెప్తే బాగుంటుంది. కానీ ఈసీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈసీ అనుమతి కావాలి, మీరు ఏం చేసినా ఈసీ అనుమతి అనేది పక్కగా కావాలి. సో మరి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా నేనైతే నా ప్రకారం, నా ఆలోచన ప్రకారం డిఎస్సి పరీక్ష అనేది జరగదని నేను అనుకుంటున్నాను. డిఎస్సి పరీక్ష అనేది నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఇక నా ఆలోచన ప్రకారం కూడా డిఎస్సి పరీక్ష అనేది వాయిదా పడితే ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాతే విడుదల నిర్వహించాలి. అంటే ఎలక్షన్ జరిగిన వెంటనే నిర్వహించడానికి కొంత అంతా కూడా అందుబాటులో ఉండరు కూడా, స్టాఫ్ కూడా. సో ఎలక్షన్ తర్వాత నిర్వహించాలంటే ఖచ్చితంగా ఇది జూన్ నాటికి లేదా జూన్ తర్వాతకి కూడా ఇది వాయిదా పడే అవకాశం ఉంది. మరి ఈలోపు మనకి గవర్నమెంట్ మారే అవకాశం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ ఇదే వస్తే కనుక మళ్ళీ మనకు తప్పదు, ఇదే పోస్టులతో ఇదే వ్యవహారం నడుస్తుంది, మరి అది జరుగుతుందా లేదా అనేది కూడా వీళ్ళ యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయితే ఏం జరుగుతుంది? ఒకవేళ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి, వాళ్ళు న్యూ గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగుల ఆవేదన, నిరుద్యోగుల అభ్యర్థుల ఆలోచన, అలాగే అభ్యర్థుల ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళు తెలుసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మెగా డిఎస్సి నిర్వహిస్తారు, కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారు, దీన్ని రద్దు చేస్తారు. లేదు మనకెందుకు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మనం కొనసాగిద్దామంటే కనుక వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ని కాస్త అటు ఇటుగా చూసుకుని వీళ్ళు మంచి టైం చూసుకుని వీళ్ళు కొనసాగిస్తారు. ఇదే జరుగుతుంది ఇక్కడ. ఒకవేళ ఇప్పుడు ఉన్న పరంగా ఈ యొక్క ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటో లేకపోతే వేరే ఏ ఇతర రోబోటిక్లు వాడో పరీక్ష నిర్వహించాలనుకుంటే కనుక అది కూడా జరగదు. ఎందుకంటే గతంలో టెట్ ఫలితాలకు డిఎస్సి పరీక్షకు 4 వారాల సమయం ఉండాలని అయితే కనుక హైకోర్టు అయితే కనుక తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం అతి తెలివిలు ఉపయోగించి టెట్ ఫలితాలకి డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి పరీక్షకి 1 రోజు వ్యవధితో అయితే కనుక షెడ్యూల్ ఇచ్చింది. ఆ షెడ్యూల్ని తప్పుపెట్టి మొట్టికాయలు వేసి మీరు
ఖచ్చితంగా 4 వారాల వ్యవధి ఉండే విధంగా, టెట్ ఫలితాలకు డిఎస్సి పరీక్షకు 4 వారాల వ్యవధి ఉండే విధంగా సమయం ఇచ్చి కొత్త షెడ్యూల్ విడుదల చేయమని ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది న్యాయస్థానం. మరి ఇది కానీ ఇప్పుడు ఒకవేళ రేపు ఫలితాలు విడుదల చేసి ఇంకో 2 రోజుల్లో పరీక్ష నిర్వహిస్తే డిఎస్సి పరీక్షకి టెట్ ఫలితాలకి మధ్య ఉన్న సమయం కేవలం 2 రోజులు అవుతుంది. ఇది మళ్ళా కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులోకి వస్తుంది, అంటే కోర్టు ధిక్కరణ కేసు కిందే వస్తుంది. సో ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అభ్యర్థులు. అప్పుడు మరలా ఇంకొక 4 రోజులు సమయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ 4 రోజులు సమయం తీసుకునేసరికి డిఎస్సి వాయిదా పడినట్టే కదా. సో డిఎస్సి వాయిదా పడుతుందంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం మారచ్చు, మారకపోవచ్చు, ఆ పరీక్ష జరగచ్చు, జరగకపోవచ్చు, అవన్నీ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఈ వాస్తవాలు అయితే కనుక ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చేసినా కానీ పరీక్ష జరగదు. కాబట్టి డిఎస్సి పరీక్ష అనేది వాయిదా పడే అవకాశం 99% అయితే ఉంది.